కడవరి కాలం అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారు యేసు ప్రభువారు. మన కొరకు ఆయన ప్రాణాన్ని అర్పించి సిలువ మీద అందరికీ కూడా ఉచితంగా రక్షణిస్తున్నారు. త్వరలో ఆయన రెండవసారి ఈ లోకానికి తిరిగి రాబోతున్నారు. ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క కడవరి కాల కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మీకందరికీ కూడా ఈ యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీకందరికీ కూడా దేవుని యొక్క ఉచిత కృప ద్వారా శాంతి, సమాధానం, సౌభాగ్యం, ఆయన యొక్క కృప, ఆయన యొక్క నడుపుదల మనకి, మనకి కుటుంబాలకి ఈ యొక్క నూతన సంవత్సరం అంతా కూడా ఆ ప్రభు నడిపించాలని మేము ఆకాంక్షిస్తున్నాం, మీ కొరకు ప్రార్థిస్తున్నాం. కనుక మీ అందరికీ కూడా ఐ వాంట్ టు విష్ యూ ఎ వెరీ వెరీ హ్యాపీ, ఎ గాడ్లీ అండ్ ఎ గుడ్ హ్యాపీ న్యూ ఇయర్. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలో ప్రవేశిద్దాం. పరిశుద్ర ప్రేమగల మా తండ్రి, మీ ఉచితమైన కృప ద్వారా ఈ యొక్క నూతన సంవత్సరాన్ని మాకు, మా కుటుంబాలకు అనుగ్రహించారు. స్తుతులు చెల్లిస్తున్నాం. మీ ఉచితమైన ప్రేమ ద్వారా అపారమైన ప్రభ ఈ యొక్క ప్రేమను బట్టి, మీ ఉచితమైన కృపను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఈ కృపకాలాన్ని మాకు అనుగ్రహించారు. మరి యొక్క నూతన సంవత్సరాన్ని మీకు ఏం చెల్లించగలం ప్రభువా? మమ్మల్ని, మా కుటుంబాల్ని, మా సంఘాలని మీ ఉచితమైన కృపలో, మీ ప్రేమలో భద్రపరిచి మీరే మాకు తోడుగా ఉండి, మమ్మల్ని, మా కుటుంబాలని మీరే ముందుగా ఉండి నడిపించి మాకు కావలసిన సంతోషము, సమాధానము, ఆరోగ్యము, ఐశ్వర్యము అన్నిటికంటే ప్రభువా మీతో దగ్గరగా జీవిస్తూ, మీలో జీవిస్తూ, మీ కుమారులుగా, కుమార్తెలుగా ఉండే ధన్యత ఈ నూతన సంవత్సరంలో ప్రతి వారికి దయచేయమని, ఇది వాక్య ధ్యానంలో మీరే మాకు మీ కృపను అనుగ్రహించి మహిమ పొంది మీ ఆత్మతో మమ్మల్ని నింపి ఆధ్యాత్మిక సత్యాలు మాకు నేర్పించి నాయన మీరు మాకు దయచేసిన ఈ నూతన సంవత్సరం ఒక కృపకాలంగా ప్రభ మేము దాన్ని పరిగణించి ఆ కృపను ప్రభ మేము సద్వినియోగం చేసుకుని మీ మహిమ కొరకు జీవించే ధన్యత దయచేయమని, ఈ ధ్యానంలో మీరే మహిమ పొంది దీవించమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామను బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, దేవుని యొక్క ఉచితమైన ప్రేమ, ఆయన యొక్క ఉచితమైన కృప కనుక ఈ 2017 దేవుడు మనకు, మన కుటుంబాలకు ఇచ్చిన ఒక కృపకాలం. కారణం ఇటువంటి కాలాన్ని, ఈ సంవత్సరాన్ని, ఈ దినాన్ని అనేకులు, మనలో ఉన్నవారు, మన మధ్యన ఉన్నవారు, లేకపోతే మన కుటుంబ సభ్యులు, మన స్నేహితులు, మనకు తెలిసిన వారు ఇది నానలేరు. దేవుడు మనకి, మన కుటుంబాలకి ఉచితంగా ఈ కృపకాలాన్ని దయచేశారు. కనుక ప్రభువుకే మరి ఒకసారి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తున్నాను. మనందరం కూడా అదే చేయాలి. ప్రభు అంటున్నారు ఆయన యొక్క కృప, ఆయన యొక్క ప్రేమ, యేసు ప్రభువారు ఆయన సింహాసనాసీనుడు, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, అటువంటి రాజులకు రాజు, ప్రభువుకు ప్రభువును మనం వెతుకుతున్నామా? దేవుని వాక్యంలో ఈ విధంగా ప్రభు సెలవిచ్చారు మనకి. దేవుడు అనగా యెహోవా దొరకు కాలంలో ఆయనను వెదకుడి, ఆయన మీకు సమీపంగా ఉన్నప్పుడు ఆయనను మీరు వేడుకొనిడి. యెహోవా దొరికే కాలం అనగా దేవుడు దొరికే కాలంలో ఆయన మనం వెతకాలి. ఆయన మనకు సమీపంగా ఉన్నారు కనుక, ఆయన సమీపంగా ఉన్నారు కనుక ఆయన మనం వేడుకోవాలి. ఆయన వెతికినట్లయితే, దేవుని వెతికినట్లయితే, దేవుణ్ణి మనం పిలిచినట్లయితే మనకు కలిగే మేళ్ళేంటి? మనం ఎప్పుడు కూడా మానవులుగా ఇది ఆలోచిస్తున్నా, మనకేం మేలు కలుగుతుంది, లేకపోతే మనకేం లాభం కలుగుతుంది, మనకు కలిగే లాభం ఏమిటి అని ఒక్కసారి మనం దేవుని యొక్క వాక్యంలో, బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ప్రభువారు ఏమంటున్నారు, ఈ యొక్క పర్వతాలు తొలగిపోయిన, పర్వతాలు ఎలా తొలగిపోతాయి? పర్వతం అంటే చాలా పెద్దది, మన అందరికీ తెలుసు. దాన్ని తొలగించే శక్తి ఎవరికి ఉన్నది? ఒకవేళ ఆ పర్వతం తొలగిపోయినప్పటికీ, కొన్నిసార్లు ఆ యొక్క కొన్ని అగ్నిపర్వతాలు ఉంటున్నాయి, ఆ అగ్నిపర్వతం బదులైపోతుంది. అంతవరకు చక్కగా ఉన్న పెద్ద పర్వతం అది ఇక బూడిదైపోతుంది, ఏకంగా దాని యొక్క ఆకారం అంతా కూడా తరిగిపోతుంది. అలాగే పర్వతాలు తొలగిపోయిన అక్కడి నుంచి మెట్టలు తత్తరిల్న, ప్రభు అంటున్నారు నా సమాధానం నిన్ను వీడిపోదు అనగా దేవుని యొక్క శాంతి, సమాధానం, దేవుని యొక్క కృప, దేవుని యొక్క నడుపుదల ఆయన నమ్ముకున్న వారిని ఎవరిని కూడా విడిచిపోదు. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఇది మనం
ఆయనను వెతకవలసిన కృపకాలం. ఈ నూతన సంవత్సరం నీకు నీ కుటుంబానికి దేవుడిచ్చిన ఒక కృపకాలంగా, ఇంతవరకు గతించిన సంవత్సరం అంతా గతించిన సంవత్సరాలన్నీ ఆయన కృపలోనే ఆయన నడిపించారు, ఆయన కాపుదలో మనం నడిపించారు. అనేకమైన సవాళ్ళు ఎదుర్కొన్నాం గత సంవత్సరంలో, గతించిన సంవత్సరాల్లో కూడా అనేక ఒడిదుడుకులు మనకు వచ్చాయి. అయితే ప్రభు అంటున్నది ఏమిటి? మనల్ని ఆయన వెతకాలి. మనం కారణం ఆయన దొరుకుతున్నారు, ఆయన దొరికే కాలం ఇది, ఆయన సమీపంగా ఉన్నారు మనకి, ఆయన పిలవాలి. ఆయన చేసినట్లయితే ఇక పర్వతాలు ఒకవేళ తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా, అనగా ఎటువంటి సమస్యలు వచ్చినా, ఎటువంటి చిక్కులు వచ్చినప్పటికీ ఆయన కృప, ఆయన సమాధానం, ఆయన శాంతి, ఆయన నడుపుదల, ఆయన దీవెన మనల్ని మన కుటుంబాలని విడిచిపోదు. మనం అనుకోవచ్చు దేవుడు దొరకని కాలం ఎలా ఉంటుంది, దేవుడు దొరకని కాలం వస్తుందా, దేవుడు దొరకకుండా ఉంటాడా మనకి? దేవుడు ఎప్పుడు కూడా ఉంటారు, ఆయన నిత్యం ఉండేవారు. ఆయన భూతకాలంలో ఉన్నారు, భవిష్యత్ కాలంలో ఉంటారు, ఇప్పుడున్న వర్తమాన కాలంలో ఉంటున్నారు. అనగా హీ వాజ్ దేర్ ఇన్ ద పాస్ట్, ఈజ్ దేర్ విత్ అస్ ఇన్ ద ప్రజెంట్, హీ విల్ బి దేర్ ఇన్ ద ఫ్యూచర్ ఆల్సో. ఆయన గతించిపోయిన కాలంలో మనతో ఉన్నారు, లేకపోతే మానవాళితో ఉన్నారు, మానవ కోటితో ఉన్నారు, జరుగుతున్న కాలంలో కూడా ఆయన ఉన్నారు, నడిపిస్తున్నారు, జరగబోయే కాలంలో ఆయన ఉంటారు, ఆయన నడిపిస్తారు. కనుక దేవుడు దొరకని కాలం వస్తుందా ఎప్పుడైనా అనే ప్రశ్న మనకు వస్తుంది. తప్పకుండా, అంటే దేవుడు లేకుండా ఉండే రోజు ఇప్పుడు కూడా ఉండదు, యుగ యుగాలు కూడా, జరిగిపోయిన కాలం కానీ, జరుగుతున్న కాలం కానీ, జరగబోయే కాలం కానీ, ఎప్పుడు కూడా దేవుడు లేని కాలం అంటూ లేదు. దేవుడు లేకపోతే కాలమే ఉండదు. కానీ మానవులుగా మనకు దేవుని వెతకలేని ఆ రోజు వస్తుంది. మనందరికీ తెలుసు నోవహు గారి కాలంలో, నోవహు జలప్రళయ కాలంలో ఆఖరి రోజున వారందరికీ కూడా ఆయన ఆ ఆహ్వానాన్ని ఇచ్చారు, దేవుడు తలుపు మూసేస్తారు ఈ ఓడకు, అందరూ కూడా దీనిలో ప్రవేశించండి అనే ఆహ్వానం అందరికీ ఇచ్చారు. అంతకుముందు హెచ్చరిక 120 సంవత్సరాలు చేశారు, వారు కళ్ళ ముందే చూస్తున్నారు ఆ యొక్క పక్షులు, జంతువులన్నీ కూడా వాడలో ప్రవేశిస్తున్నాయి వచ్చి. ఆశ్చర్యపడ్డారు కానీ ఒక్కరు కూడా ఆయన మాట నమ్మలేదు, రాలేదు, ఓడలో ప్రవేశించలేదు. ఎప్పుడొచ్చారు? ఆ జలప్రళయం ప్రారంభమయ్యాక, ఆ వర్షం ప్రారంభమైన తర్వాత, ఆ నీటి ప్రవాహం పెరుగుతున్నప్పుడు అప్పుడు వచ్చారు. దట్ వాజ్ టూ లేట్. అది చాలా ఆలస్యం. వారు ప్రవేశించలేకపోయారు, నశించిపోయారు. అనగా దేవుడు మనకి దొరకని కాలం వస్తుంది, దీన్ని కృపాద్వారం అని చెప్పుకుంటున్నాం మనం. కృపకాలం ముగిసిపోయే కాలం వస్తుంది. ప్రియ సోదరి, సోదరుడా, నీ జీవితంలో, నీ కుటుంబంలో దేవుడు ఈ యొక్క నూతన సంవత్సరాన్ని ఒక గొప్ప బహుమతిగా, ఆయన కృపకాలంగా మనకిచ్చారు. ఈ కాలం చూడాలని, లేకపోతే ఈ సంవత్సరాన్ని చూడాలని, దినాన్ని చూడాలని అనేకులు ఎంతో ఆశించి వారు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ వారికి అవకాశం కలగలేదు. ఉదాహరణకు 7వ తారీఖునే కదా, అంటే ఒక 3 నెలల క్రిందట మహాభయంకరమైన తుఫాను, మాథ్యూ అని పేరు పెట్టేశారు దానికి ఏకంగానే, అమెరికా ప్రాంతంలో వచ్చింది, ముఖ్యంగా హేటీ దేశంలో. అమెరికాను కూడా కొట్టింది, క్యూబాను కూడా కొట్టింది. ఆ భయంకరమైన తుఫాన్లో ఒట్టి ఆ హేటీ దేశంలోనే 1000కి పైగా హఠాత్తుగా దుర్మరణం చెందారు. ఎప్పుడు ఊహించలేదు వాళ్ళు, ఊహించి ఉండరు కూడా, ఇలా తుఫాన్ వస్తుందా, తుఫాన్లో నేను ఘోరమైన మరణం పొందుతానని. వారు కూడా ఆశించే ఉంటారు తప్పకుండా, ప్రతి మానవుడు కూడా ఆశిస్తాడు, నేను కూడా కొత్త సంవత్సరం చూడాలి, కొత్త సంవత్సరం జరుపుకోవాలా, ఆ కృత సంవత్సరం పండగ చేసుకోవాలా, అనేకమైన ఆలోచనలు. అయితే మనకున్న లెక్కల ప్రకారంగా ప్రతి నిమిషం కూడా, ఒక నిమిషానికి 105 మంది, ఇది మనకున్న గణాంకాలు, మనకున్న లెక్కల స్టాటిస్టిక్స్, 105 మంది చనిపోతున్నారు 105 ఒక నిమిషానికి. ఒక గంటకు తీసుకుంటే వారికున్న లెక్కల ప్రకారంగా 6300 పైచీలకు చనిపోతున్నారు. అంటే ప్రతి నిమిషం కూడా చనిపోతున్నారు, ప్రతి గంటలో కొన్ని 6000 దాటి చనిపోతున్నారు. దేవుని యొక్క ఉచితమైన కృప ద్వారా మనకు, మన కుటుంబాలకి, మన సంఘానికి, మన గ్రామానికి దేవుడు అత్యధికమైన కృప చూపించారు ఈ నూతన సంవత్సరం అని గ్రహించారు. ప్రియ సోదరి, సోదరుడా, యొక్క నూతన సంవత్సరాన్ని దేవుడు మనకిచ్చిన ఈ కృపకాలాన్ని మనం సద్వినియోగం చేసుకుంటున్నామా? ఆయన వెతుకుతున్నామా? ఆయన కొరకు జీవిస్తున్నామా? కారణం ఒకరోజు రాబోతుంది, ఆ రోజున
ఇక ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరు, అదే మరణం అంటున్నాం మనం. అయితే మనం అనుకోవచ్చు, క్రొత్త సంవత్సరం రోజున మరణం గురించి చెప్తున్నాం ఏమిటండి, అయితే కొత్త సంవత్సరం రోజున మరణం గురించి ఎందుకు మనం ఆలోచించాలనుకోవచ్చు. ఈ క్రొత్త సంవత్సరం మనకి క్రొత్త సంవత్సరం, చాలా సంతోషం, దేవుని యొక్క కృపలో మనకి సంతోషంగా గడుపుతున్నాం. అయితే అనేక మంది ఈ దినాన్ని కూడా మనం సంతోషిస్తూ స్తుతిస్తూ లేకపోతే చక్కని విందు చేసుకుంటున్న ఈ రోజును కూడా అనేక కుటుంబాలు మనకున్న లెక్కల ప్రకారంగా రోజు ప్రతిరోజు కూడా కనీసం 150,000 మంది పైగా 150,000 పైచీలకు చనిపోతున్నారు రకరకాల కారణాలతో. అయితే చనిపోయిన తర్వాత ఏ వ్యక్తి అయినా సరే, ఏ భాష అయినా సరే, ఏ మతమైనా సరే, ఎంత విద్య ఉన్నా సరే, చనిపోయిన తర్వాత ఏ వ్యక్తి అయినా సరే ఏం జరుగుతుంది, ఇక వారికి ఎవరిని వారు ప్రేమించలేరు, ఎవరిని ద్వేషించలేరు, ఎవరి మీద అసూయ పడలేరు, ఎవరి మీద పగల తీర్చుకోలేరు, ఎవరి మీద కక్ష పెట్టుకోలేరు, ఎవరికి మేలు చేయలేరు, ఎవరికి కీడు చేయలేరు. సమస్తం కూడా ఇక ముగిసిపోయింది. ఈ భూమి మీద అనగా ఈ ఆకాశం కింద ఈ భూమి మీద జరిగే ఇక దేనిలో కూడా వారికి పాలు లేదు, వారికి ఏమీ తెలియదు, ఇక వారు మట్టి అయిపోతున్నారు. చూచారా, అనగా దేవుడు దొరకని కాలం ఏ కాలం, ఆ మరణకాలం. అది రాకముందే మన సృష్టికర్తను మనం స్మరణకు తెచ్చుకొని దేవుడు దొరికే కాలం, యెహోవా దొరికే కాలంలో ఆయన వెదకి, ఆయనను పిలిచి, ఆయన యొక్క దీవుల్ని పొంది, అన్నిటికంటే ముఖ్యంగా రక్షణ భాగ్యం మనం పొందాలి. ఇది దేవుడు మనకి చెప్పుచున్న విషయం. ప్రియ సోదరి సోదరులారా, యేసుప్రభువు ఈ లోకంలో జీవించినప్పుడు 10 మంది కుష్ఠరోగులను బాగు చేశారు. అయితే ఎంతమంది తిరిగి వచ్చారు? ఒక్కరే తిరిగి వచ్చారు. ప్రభువారు అన్నారు 10 మంది కూడా స్వస్థపడ్డారు కదా, శుద్ధులయ్యారు కదా, మరి 9 మంది ఎక్కడికి వెళ్ళిపోయారు? ఒక్కసారి మన జీవితాల్లో కూడా ఆలోచిందాం ఒక్క క్షణం. గత సంవత్సరంలో అనేక సవాళ్ళు, అనేక చిక్కులు, అనేక ఇబ్బందులు, అనేక మరణకరమైన పరిస్థితులు, అనేకమైన ప్రమాదకరమైన పరిస్థితులు, ఎంతో ఆర్థిక సంక్షోభం మనందరం కూడా అనుభవించాం, ఇంకా అనుభవిస్తూనే ఉన్నాం. అయితే వాటన్నిటి నుంచి కూడా ఎవరు మనల్ని కాచి కాపాడారు, ఎవరు మనల్ని విడిపించారు, ఎవరు నడిపించారు? చాలాసార్లు మనం అనుకుంటున్నాం నా సొంత జ్ఞానం ద్వారా, నా సొంత శక్తి ద్వారా, లేదా నాకు తెలిసిన ఆ యొక్క పలుకుబడగల ప్రజలను బట్టి, లేకపోతే అధికారులను బట్టి, లేకపోతే నాకున్న ఆస్తిని బట్టి నేను ఈ యొక్క గండాన్ని నుంచి గొట్టెక్కాను అనుకుంటున్నాం చాలాసార్లు. ప్రియ సోదరి సోదరులారా, దేవుడు మన పట్ల, మన కుటుంబాల పట్ల చూపుచున్న కృప మాత్రమే, ఆయన ప్రేమ మాత్రమే, దానిని బట్టే ఈ దినాన మనం ఇంకా క్షేమంగా, ఆరోగ్యంగా, సంతోషంగా ఈ నూతన సంవత్సరంలో అడుగుపెట్టగలిగాం. కనుక ఆ 10 మందిలో కూడా వారికి అందరికీ స్వస్థత వచ్చినప్పటికీ ఒక్కరే ఎవరు వచ్చారు తిరిగి? ఆ సమరయుడు, అన్యుడు తిరిగి వచ్చాడు. ప్రియ సోదరి సోదరుడా, నీకు నీ కుటుంబానికి ప్రభువు చేసిన ఆ కృప, ప్రభువు చేసిన అద్భుతాలు, ప్రభువు చూపించిన ఆ యొక్క మేళ్ళు, ప్రభువు మీకు అనుగ్రహించిన దీవెనలు మీరు కృతజ్ఞత చెల్లిస్తున్నారా? దేవునికి మహిమ తెస్తున్నారా? దేవునికి సాక్ష్యం ఇస్తున్నారా? ప్రభు ఏమంటున్నారో చూడండి. దేవుడు మనకు చెప్తున్నది ఏంటంటే, మనము దేవుని దగ్గరికి వచ్చినట్లయితే దేవుడు మన దగ్గరగా వస్తారు. కనుక ఈ యొక్క నూతన సంవత్సరంలో ఈ యొక్క కృపకాలంగా ప్రభు మనకిచ్చిన ఈ యొక్క దీవెన, దీవెనకరమైన ఈ యొక్క నూతన సంవత్సరం, అనేక సవాళ్ళు ఉన్నాయి మనకి, మనకు తెలియదు ఏమొస్తాయో సవాళ్ళు, అనేక చిక్కులు, అనేక ఇబ్బందులు, అనేకమైన సమస్యలు, అనేకమైన ఆరోగ్య సమస్యలు, సాతాండు అనేకమైన శోధనలు తెచ్చిపెట్టబోతున్నాడు. వాటన్నిటి నుంచి కూడా మనము విడుదల పొందాలంటే, జయం పొందాలంటే, వాటన్నిటి నుంచి కూడా మనం దీవించబడి మనకి జయం కలగాలంటే మనం చేయవలసింది ఏంటంటే, దేవుని వెతకి, ఆయన పిలిచి, ఆయనకు దగ్గరగా రావాలా, ఆయనకు దగ్గరగా రావాలి. ఎప్పుడైతే మనం ఆయనకు ఆధ్యాత్మికంగా మన దగ్గరగా వస్తున్నామో ఆయన మనకు కూడా దగ్గరగా వస్తానని ఆయన వాగ్దానం చేశారు. యాకోబు పత్రిక 4:8 James 4:8 మీరు దేవునికి దగ్గరగా వచ్చినట్లయితే దేవుడు మనకు దగ్గరగా వస్తారు. కనుక ఇక నూతన సంవత్సరంలో మనము మన కుటుంబాలు దేవునికి దగ్గరగా రావాలి. అయితే దేవుడు మన నుంచి ఏం కోరుతున్నారు మనం ఆయన దగ్గరగా రావాలంటే? ఆయనకు దగ్గరగా వచ్చినప్పుడు మనం చేయవలసింది ఏమిటి చూడండి, ప్రభువారు ఏం చెప్తున్నారో మనకి. నీ యొక్క దుర్మార్గతను విడిచిపెట్టు, నీ యొక్క అవినీతిని విడిచిపెట్టు,
మనలో ఎటువంటి దుర్మార్గ కార్యాలు ఉన్నాయో, దుర్మార్గపు ఆలోచనలు ఉన్నాయో, దుర్మార్గపు పనులు ఉన్నాయో, ఎటువంటి అవినీతి మనలో ఉన్నదో అవన్నీ కూడా విడిచిపెట్టాలా. ఈ విషయాన్ని యెషయా గ్రంథం 55:7 మొదటి భాగం, ఐజయా చాప్టర్ 55:7, యెషయా 55:7 ప్రభు ఈ విధంగా చెప్తున్నారు, నీ దుర్మార్గతను విడిచిపెట్టు, నీ అవినీతిని విడిచిపెట్టు, తర్వాత నీ చెడ్డ తలంపులను విడిచిపెట్టు. ఏంటి చెడ్డ తలంపులు? ఇతరులు దొంగిలించాలని, లేకపోతే పొరుగు వారితో వ్యభిచరించాలని, లేకపోతే వారికి కీడు కలిగించాలని, లేకపోతే వారిని అవమానించాలని, కొన్ని సందర్భాల్లో వారిని హతం చేసేయాలని, లేకపోతే వారి ఆస్తిని కాజేయాలని, రకరకాలైన చెడ్డ ఆలోచనలు, బ్యాడ్ థాట్స్ ప్రభు అంటున్నారు వాటిని కూడా విడిచిపెట్టు. నా మాటలు కదివి, యెషయా గారి ద్వారా యెషయా గ్రంథంలో ప్రభు మన కొరకు రాయించిన ఆ యొక్క సూక్తులు 55:7. మన చెడ్డ తలంపులు విడిచిపెట్టాలి ప్రియ సోదరి సోదరుల. ఒక్కసారి మనం ఆలోచిద్దాం, మనలో ఏమి చెడ్డ తలంపులు ఉన్నవి, మనలో ఏ దుర్మార్గత ఉన్నది, మనలో ఉన్న అవినీతి ఏమున్నదో దేవునికి తెలుసు, మనకు తెలుసు. దేవుని సన్నిధిలో దాన్ని ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలా. ప్రభు అంటున్నారు ఇదే వాక్య భాగంలో చివరి భాగంలో చూసినట్లయితే, రిటర్న్ టు గాడ్, ఆయన దగ్గరకు తిరిగి రండి. అప్పుడు ఏం జరుగుతుంది? ఎప్పుడైతే మనం దేవునికి దగ్గరగా వస్తామో, దేవుని తట్టు మళ్ళీ తిరిగి వస్తామో, అనగా ఎప్పుడైతే మనం పాపం చేస్తున్నామో దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నాము, ఎప్పుడైతే పాపాన్ని విడిచిపెడుతున్నామో దేవునికి దగ్గరగా వస్తాం, ఎప్పుడైతే దేవునికి దగ్గరగా వస్తున్నామో ఆయన తట్టు తిరుగుతున్నామో మనకు కలిగే మేలేంటి? ప్రభు అంటున్నారు నా కృప, లేకపోతే ఆయన కరుణ మనతో ఉంటుంది, ఆయన కృప మనకు అనుగ్రహిస్తారు. ఐల్ షో యూ మై మర్సీ, యూ విల్ హ్యావ్ మై మర్సీ, అనగా ఆయన కృప, ఆయన కరుణ మనతో ఉంటుంది. దానితో పాటు ఆయన మన పాపాలన్నిటినీ కూడా క్షమించి తుడిచివేస్తారు. ఎంత గొప్ప ధాన్యతో చూడండి, ఎప్పుడైతే మనం దేవునికి దగ్గరగా వస్తున్నామో మన పాపాలన్నింటిని కూడా ఆయన రక్తంలో కడిగి శుద్ధీకరిస్తారు. ప్రియ సోదరి సోదరుడా, ఇక నూతన సంవత్సరంలో ప్రతి వారము కూడా, ప్రతి వారికి కూడా, ప్రతిరోజు కూడా, ప్రతి వారము, ప్రతి నెల కూడా, ప్రతి క్షణము కూడా మనకు కావాల్సింది దేవునికి దగ్గరగా వచ్చి దేవుని వెతికి మన పాపాలన్నీ కూడా ఆయన రక్తంలో కడిగి శుద్ధీకరించబడాలా. కారణం దేవుడు ఒక్కరే, యేసుప్రభు ఒక్కరే పాపాలను క్షమించగలరు. ఎటువంటి పాపమైనా సరే, అది నీ ఆలోచనల ద్వారా చేస్తున్నారా పాపాలు, నీ ఆలోచనల ద్వారా చేసావా, లేకపోతే నీ యొక్క చూపుల ద్వారా చేసావా, నీ యొక్క శరీరం ద్వారా చేసావా, ఏ రీతిగా చేసినప్పటికీ, ఏ పాపమైనప్పటికీ మనం దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడినట్లయితే ఆ పాపాలని తప్పకుండా ప్రభు మాత్రమే క్షమించగలరు. ఆ యొక్క చీకటి యుగంలో ఆనాటి రోమా సంఘం పాప పరిహార పత్రాలు అమ్మేశారు, ఏకంగా దీన్ని ఫర్గివ్నెస్ సర్టిఫికేట్ అంటున్నారు, డబ్బులకి అమ్మేశారు. ఇంత డబ్బు ఇస్తే ఇంత పాపం క్షమించబడుతుంది, వ్యభిచరిస్తే ఇంత డబ్బు కట్టాలా, లేకపోతే హత్య చేస్తే ఇంకా ఎక్కువ కట్టాలా, అలా పాపానికి ఖరీదు కట్టారు. అయితే బైబిల్ గ్రంథం మనకు చెప్తున్నది ఏంటంటే, మనం పాపాలను ఒప్పుకున్నట్లయితే ఎటువంటి పాపాన్ని అయినప్పటికీ ఆయన క్షమించడానికి సమర్థుడు, ఆయన మాత్రమే క్షమించగలరు. ఏ మానవుడు కూడా పాపాలని క్షమించి మన పాపాలని కడిగి తెల్లగా చేయలేరు. కనుక 1 యోహాను 1:9, 1 జాన్ 1:9, ఎటువంటి పాపనైనా క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ప్రభు మనం కోరేది ఏంటంటే, ఈ యొక్క నూతన సంవత్సరం, ఈ యొక్క కృపకాలంలో దేవుడు అంటున్నారు నా మాటలను ఆలకించుము, వాటి ప్రకారంగా జీవించు. నా మాటలకు చెవియొగ్గు, నా మాటలకు చెవియొగ్గి మీరు నా మాటలను ఆలకించండి. 5 నెలల క్రిందట నేను కెన్యా దేశం వెళ్ళినప్పుడు వాక్యం ప్రకటించడానికి అక్కడ ఎన్నో ఏర్పాట్లు చేశారు, కనీసం 10,000 మందికి సరిపడా ఆ యొక్క కుర్చీలన్నీ ఏర్పాట్లు చేశారు. కానీ వారు అనుకున్న దానికంటే ఎక్కువ మంది వాక్యం వినటానికి వచ్చారు. స్థలం లేక వాక్యం వినాలనే ఆశతో ఎండలోనే గొడుగు వేసుకుని ఆ గడ్డిలోనే కూర్చున్నారు, పచ్చగడ్డిలో. నాకు చెప్పారు తర్వాత నిర్వాహకులు, కూటాలు ఏర్పాటు చేసిన వారు. దాన్ని విన్నప్పుడు ప్రభుని స్తుతించాను, ఎంత ఆధ్యాత్మిక ఆకలి, దేవుని యొక్క వాక్యం వినాలని ఎంత ఆసక్తి. ఎండలోనే ఎండకు తట్టుకోలేక గొడుగు వేసుకుంటున్నారు, గొడుగు వేసి కూర్చున్నారు గడ్డిలోనే. కారణం కూర్చోవడానికి కనీసం వారికి బరకాలు కూడా లేవు, కారణం చాలామంది వచ్చారు. అయితే దేవుడు ఏమంటున్నారో చూడండి, యెషయా గ్రంథం 55:3, Isaiah 55:3, నీ యొక్క చెవిని ఆలకించి నా మాటలు విను. ప్రియ దేవుని బిడ్డలారా,
ఆయన మాటలు వింటున్నామా మనం? ఆయన మాటలకు లోబడుతున్నామా? ఆయన స్వరం, మెల్లని స్వరం, చిన్న స్వరం, ఆయన యొక్క పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్న మాటలు నీ వింటున్నావా? దానికి లోబడుతున్నావా? చాలాసార్లు ప్రజలు అంటున్నారు, అయ్యా దేవుడు నాతో ఇంకా మాట్లాడలేదు అంటున్నారు, దేవుడు ఎప్పుడు నాతో మాట్లాడలేదు అంటున్నారు చాలాసార్లు. ప్రియ సోదరి సోదరులారా, తప్పకుండా ప్రభు కలల ద్వారా, దర్శనాల ద్వారా మాట్లాడతారు. అది మాత్రమే కాదు, ప్రభు వాక్యం ద్వారా కూడా మాట్లాడతారు. కనుక వాక్యాన్ని మనం చదవాలి. వాక్యాన్ని మనం చదువుతున్నామా? ఎవరైతే వాక్యాన్ని ధ్యానిస్తారో, మనకందరికీ తెలిసినట్లుగా కీర్తన 1:2 యెహోవా ధర్మశాస్త్రాన్ని, అనగా దేవుని యొక్క వాక్యం, ధర్మశాస్త్రం అంటే దేవుని యొక్క వాక్యము, అనగా బైబిల్ గ్రంథము, దానిలో ఉన్న ఆజ్ఞలు, వాటిని ఎవరైతే దివారాత్రులు ధ్యానిస్తారో ఎలా ఉంటారు వారు? నీటి ప్రక్కనే ఉన్న చెట్టు ఎంత పచ్చగా ఉంటుందో, దానికి కాలమందు ఫలాలు ఇస్తుంది ఆ చెట్టు, దానికి లోటు ఏమీ లేదు, కారణం చక్కని నీరు ప్రవహిస్తుంది. అలాగే ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తారో వారు దీవించబడుతూ పచ్చని చెట్లుగా ఫలించేవారుగా ఉంటారు. ఈ నూతన సంవత్సరంలో మనము మన కుటుంబాలు ఫలించాలంటే, ప్రియ సోదరి సోదరుడ, దేవుని వాక్యాన్ని చదవాలి. కారణం దేవుని వాక్యాన్ని చదివినట్లయితే, ఆ వాక్యాన్ని విన్నట్లయితే అది మనకు క్షేమకరం. కనుక ఈ యొక్క నూతన సంవత్సరంలో నీవు దేవుని వాక్యాన్ని, నీవు నీ కుటుంబం చదవటానికి నిర్ణయం చేసుకోండి. అనేక మంది బైబిల్ గ్రంథాన్ని ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కూడా చదివేసిన వారు ఉన్నారు. ప్రభువు స్తోత్రం. ప్రియ సోదరి సోదరుడు, నీవు కూడా ఇటువంటి ఇంకా పరిస్థితి లేకపోయినట్లయితే ఈ సంవత్సరమైన నిర్ణయం చేసుకుని ప్రతిరోజు కూడా దేవుని వాక్యాన్ని, బైబిల్ గ్రంథాన్ని చదువు. నీవు నీ కుటుంబం దీవించబడతారు. పచ్చగా ఫలించే చెట్టు వలె ఉంటారు. దావీదు పేదవాడు, గొర్రెలను కాసుకుంటున్నాడు ఆ యొక్క బెత్లెహేం గ్రామంలో. అయితే ఆ యొక్క సమూయేలు ప్రవక్త గారు వచ్చి, రాజుగా అభిషేకించడానికి నీ కుమారులు ఎవరన్నా తీసుకురమండి, ఒకళ్ళు ఇద్దరు 7 తీసుకొచ్చారు. దేవుడు అన్నారు, వీరిలో ఎవరు కూడా అర్హులు కాదన్నారు. అప్పుడు సమూయేలు ప్రవక్త అడిగారు, ఇంకెవరన్నా ఉన్నారా నీ కుమారులు? అయ్యి ఒక ఆయన ఉన్నాడు, చిన్నోడు గొర్రెలు కాసుకుంటున్నాడు అన్నాడు. అంటే తండ్రికి కూడా ఈ చిన్నవాడు రాజుకి సూట్ అవడు, రాజుకి అర్హుడు కాదు అనుకుంటున్నాడు. అటువంటి తృణీకరించబడ్డ వ్యక్తి దావీదు. దావీదుని ఏం చేశాడు ప్రభువారు? చూడండి, యెషయా 55:3, Isaiah 55:3 ఆఖరి భాగం, దేవుడు ఆయన నిత్య నిబంధన చేస్తారు, ఆయన యొక్క కృప, ఆయన సమాధానం దావీదుకి ఏ విధంగా నిత్య నిబంధన చేశారో ఆ విధంగానే చేస్తానంటున్నారు. అయితే ప్రియ సోదరి సోదరుడా, నీవు కూడా నీ సంఘంలో, నీ గ్రామంలో తగ్గించబడి ఉన్నావా? తృణీకరించబడి ఉన్నావా? ఎవరు నిన్ను లెక్క చేయట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదా, నిన్ను ఎవరు గుర్తించట్లేదా? నువ్వు చింతించవద్దు. ఈ యొక్క నూతన సంవత్సరంలో దావీదుని ఏ విధంగా దేవుడు గుర్తించారు, ఆయన రాజుగా చేసేశారు. ఏకంగా ఆయన దావీదు సింహాసనం మీద రాజుగా పరిపాలించారు. ఎందుకు చేశారు ఆయన రాజుగా? Isaiah 55:4, Isaiah 55:4, నేను దావీదును రాజుగా చేయటానికి కారణం ఏంటంటే ఆయన నాకు సాక్షిగా ఉండాలని ప్రజల మధ్య. ప్రియ సోదరి సోదరుడ, దేవుడు నీకు నీ కుటుంబానికి ఇచ్చిన ఆ ఆధిక్యతలు, అవకాశాలు, లేకపోతే నీకు ఇచ్చిన ఆ యొక్క గృహము, మంచి ఉద్యోగము, లేకపోతే మంచి ఆధిక్యత, మంచి ఉన్నతమైన స్థితి, అవన్నీ కూడా దేనికి ఇచ్చారు ప్రభు? నీవు సాక్షిగా ఉండాలని. నీకు ఇచ్చిన ఆరోగ్యం, నీకు ఇచ్చిన అంతస్తు సమస్తం కూడా ప్రభు నిన్ను దీవించాలని, నువ్వు సాక్షిగా ఉండాలని. ప్రభుకు సాక్షిగా ఉంటున్నావా? ప్రభు కొరకు సాక్ష్యం ఇస్తున్నావా? నువ్వు ఎక్కడ పనిచేస్తున్నావో, లేదా నువ్వు ఎవరితో జీవిస్తున్నావో వారి మధ్య సాక్షిగా ఉంటున్నావా? ప్రభు మనల్ని దీవించబోతున్నారు. ఈ యొక్క కడవర కాలంలో అనేక మంది దుర్వ్యసనాలకు వారు లోబడుతున్నారు. వారు పొగ పీలుస్తున్నారు, దీన్ని స్మోకింగ్ అంటున్నాం. అయితే మనకున్న లెక్కల ప్రకారంగా 90% యొక్క లంగ్ క్యాన్సర్ అంటున్నాం, ఊపిరితిత్తుల క్యాన్సర్ దేనివల్ల వస్తుంది? ఈ యొక్క ధూమపానం వలన, సిగరెట్లు, చుట్టలు, బీడీలు, లేకపోతే పొగాకు నవలటం. ఇది చాలా చెడ్డ అలవాటు. దానివల్ల ఏమైనా కడుపు నిండుతుందా వారికి? ఏమీ లేదు. అయితే ఆ దుర్వ్యసనానికి వచ్చారు. అయితే చాలామంది విశ్వాసులు కూడా ఈ రోజుల్లో, చాలామంది సంఘ పెద్దలు కూడా, చాలామంది సేవ చేస్తూ బోధిస్తున్న వారు కూడా ఈ యొక్క సిగరెట్లకి, లేకపోతే బీడీలకి, చుట్టలకి, లేకపోతే ఆ యొక్క సిగరెట్, లేకపోతే ఆ పొగాకు పొడడానికి అలవాటు పడిపోతున్నారు. దాని నుంచి బయటకు రావాలి. కారణం ప్రభు ఏం చెప్తున్నారో చూడండి. నీవు ఆహారం కాని దాని కొరకు ఎందుకు డబ్బులు ఖర్చు పెడుతున్నావు? అయితే ప్రభు ఏమంటున్నారంటే, 1 కొరింథీయులు రాసిన పత్రిక 3:16, నీ దేహం నా మందిరం, దాన్ని పాడు చేస్తే నేను పాడు చేస్తాను. దేవుని యొక్క దేహం, మన దేహం కాదు ఇది, దేవుడు ఇచ్చిన దేహం, దాన్ని మనం పవిత్రంగా ఉంచుకోవాలా? దానికి కీడు చేయకుండా, దానికి హానికరం అయినవి ఏవి తినకుండా ఉండాలి. అదేవిధంగా సారాయి త్రాగుడు చాలా అలవాటు అయిపోయింది చాలామందికి. విశ్వాసులు త్రాగుతున్నారు, చాలామంది కొంతమంది పెద్దలు కూడా తాగుతున్నారు, లేకపోతే సేవ చేసేవారు కూడా ఈ యొక్క సారాకు బానిసత్వం అయిపోతున్నారు. ఇది మన ఇల్లు ఒళ్ళు కూడా
గొల్ల చేసేస్తుంది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలుగా ఇది మనకు తగదు. కారణం ఇది ఆహారం కాదు. కనుకనే యెషయా గ్రంథం 55:2 చూసినట్లయితే, ఐజయా 55:2, ఆహారం కాని దాని కొరకు నీవెందుకు ఆలోచిస్తున్నావు, దీన్ని ఇది ఆహారం కాదు కనుక దీన్ని తినొద్దు, నువ్వు తీసుకోవద్దు, మంచిదాన్ని తిను, నీకు ఆరోగ్యం ఇచ్చేదాన్ని తిను. కానీ సార్ అనేది ఒక సర్పం లాంటిదని ప్రభువారు మనకు సామెతలు 23:31-32 చెప్పి సర్పం వల్లే కాటేసేస్తుంది. తర్వాత త్రాగుబోతులు దేవుని రాజ్యానికి వారసులు కారు, 1 కొరింథీ 9:10. కనుక ప్రియ సోదరి సోదరులారా, దేవుడు మనల్ని ప్రత్యేకంగా దీవిస్తున్నారు. చివరిగా యెషయా 55:9 చూసినట్లయితే, ఆకాశం ఈ భూమి కంటే ఎంత ఎత్తుగా ఉన్నదో అంత ఎత్తుగా ఉన్నది. ఏది? దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క ప్రణాళిక, నిన్ను బట్టి నన్ను బట్టి. ప్రియ సోదరి సోదరులు, ఈ యొక్క నూతన సంవత్సరంలో ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో అంత ఉన్నతమైన ఆలోచనలు ప్రభు మన కొరకు వేసి ఉంచారు, అంత ఉన్నతమైన ప్రణాళికలు మన కొరకు వేశారు. నేను అనుకునేవాడిని చదువుకునేటప్పుడు, నా చదువు అయిపోయిన తర్వాత, డిగ్రీ అయిపోయిన తర్వాత క్రైస్తవ పాఠశాల బైబిల్ చెప్తే సరిపోతుంది, బైబిల్ హిస్టరీ టీచ్ చేద్దాం అనుకునేవాడిని చరిత్ర. ప్రభు నన్ను ఏం చేశారు? యూనివర్సిటీ ప్రొఫెసర్గా చేసేసారు, ఏకంగా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్గా. కారణం దేవుని యొక్క ఏర్పాట్లు ఎంతో ఉన్నతమైనవి. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనల్ని దేవుడు ప్రత్యేకంగా యొక్క నూతన సంవత్సరంలో దీవించుతున్నారు. కనుక ఈ యొక్క కృపకాలాన్ని ప్రభు మహిమ కొరకు మనం వాడుకొని ఇంకా బాప్తీసం తీసుకోకపోయినట్లయితే ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ప్రభు నమ్ముకుందాం, ప్రభు బిడ్డలుగా జీవిందాం. ఈ యొక్క కృపకాలాన్ని మనం సద్వినియోగం చేసుకుని ప్రభువును వెతికి మన పాపాలు ఒప్పుకొని ప్రభువు దగ్గరగా వచ్చి ఆయన దీవులు పొంది ఆకాశం ఎంత ఉన్నతమయంగా ఉన్నదో అంత ఉన్నతమైన మేళ్లు మన కొరకు ఏర్పాటు చేశారు. కనుక నూతన సంవత్సరంలో అవన్నీ కూడా మనం పొందాలని ప్రభు నామపడి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. అది మీరు నిర్ణయం ఏమైనట్లయితే నాతో ఏకీభవించి మీ కొరకు ప్రార్థిస్తాను. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, ఈ నూతన సంవత్సరాన్ని కృపకాలంగా మాకు, మా కుటుంబాలకి, మా సంఘాలకి, మా గ్రామానికి, మా దేశానికి ఇచ్చారు. ఈ నూతన సంవత్సరంలో మా దేశ నాయకులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, అదే రీతిగా మా గ్రామ నాయకులు, మా యొక్క సంఘాలన్నింటినీ, బిడ్డలందరినీ, విశ్వాసులందరినీ ప్రత్యేకంగా దీవించండి. నాయన నీ యొక్క దీవులు పొందుచు ఉత్తమమైన ఉన్నతమైన ప్రణాళికలు మా కొరకు వేశారు. కనుక వాటిని పొంది మీ కుమారులుగా, కుమార్తెలుగా కడవర కాలంలో జీవించి మీరు రెండోసారి త్వరలో వస్తున్నారు. మీ రాజ్యం కొరకు సిద్ధపడి మీరు వచ్చినప్పుడు మీ రాజ్యంలో ఎత్తబడే జనాంగులు మేమందరం ఉండేలాగిన నీ ప్రత్యేకమైన కృపాసన్నిధి ఈ నూతన సంవత్సరం అంతా మాకు, మా కుటుంబాలకి, మా దేశానికి, రాష్ట్రానికి, మా యొక్క ప్రాంతానికి అనుగ్రహించమని యేసు ప్రభువారి పరిశుద్ధమైన నామను బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ప్రభు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవించుగాక. మరొకసారి ఐ విష్ యూ ఏ గాడ్లీ అండ్ గుడ్ హ్యాపీ న్యూ ఇయర్. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. గాడ్ బ్లెస్ యూ.